యడ్యూరప్ప రాజీనామాతో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే సంబరాలు చేసుకున్నారు. యడ్యూరప్ప రాజీనామా వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొన్న అసెంబ్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, జేడీఎస్ సీఎంఏ అభ్యర్థి కుమారస్వామి పరస్పరం అభినందించుకున్నారు. ఇద్దరూ చేతులు పైకెత్తి అసెంబ్లీ గ్యాలరీ వైపు చూస్తూ అభివాదం చేశారు. ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అక్షయ. కన్నడ రాజకీయం ఉత్కంఠభరితమైనటువంటి కన్నడ రాజకీయానికి ఎడ్డీ రాజీనామాతో తెరదించినట్టయింది. మొత్తానికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదైతే చెప్తున్నారో, జేడీఎస్కి సంబంధించినటువంటి సభ్యులు కానీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యులు కానీ మాతో పాటే ఉన్నారనేటువంటి నిజం ఈరోజు నిరూపితమైంది. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అటు ఇటు వెళ్ళినప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో వారు కాంగ్రెస్కు మద్దతుగా ఉండడంతో పూర్తి మెజారిటీ లేని కరంగా ఎడ్డీ రాజీనామా చేయనుంది యడియూరప్ప. అయితే పూర్తి యడియూరప్ప రాజీనామాతో ఇప్పుడు నెక్స్ట్ జరిగే పరిణామాలు అంటే గత 2 రోజులలో వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా, సోమవారం రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. న్యాయం గెలిచింది, న్యాయ వ్యవస్థ పైన మరోసారి నమ్మకం నిలబడింది, ప్రజలకు విశ్వాసం పెరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నారు, 2 రోజులు ముఖ్యమంత్రి ఉన్నా, 1 రోజు ముఖ్యమంత్రి ఉన్నా, ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి, న్యాయానికి కట్టుబడి ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యడియూరప్ప అక్రమంగా కొనుగోలు వ్యవహారం చేశారు, ఎమ్మెల్యేలకు సంబంధించి బ్రైబ్ చేశారు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పేసి మీ ఫ్యామిలీ మీ తరతరాలు బాగుపడతాయని చెప్పేసి కాంగ్రెస్ సభ్యులను బీజేపీ సభ్యులు స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థి లోపానికి గురి చేశారని చెప్పేసి పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గారు అన్నారు. సార్, ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఏ రకం అనేది కాదు, ప్రజలు ప్రజాస్వామ్యం ఈరోజే కాదు ఎప్పుడు గెలుస్తుందనే దాంట్లో పూర్తి విశ్వాసం ఉన్న భారతీయ ప్రజలు మనం. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచింది. అట్లాగే ధర్మం, న్యాయం, చట్టం, సత్యం నిలబడింది. అంటే సభలో యడియూరప్ప గారు మాట్లాడుతూ పూర్తి మెజార్టీ మా వైపు వచ్చినప్పటికంటే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు మేము గెలిచినప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు ప్రజలు, మేము నైతికంగా మేము విజయం సాధించాం కానీ వీళ్ళు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ జేడీఎస్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు వెళ్ళడం జరిగిందని చెప్పి దీని ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? ఇది బాగుంది, ఎట్లా సమర్థిస్తారు ఈ మాట? ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేశానని మాట్లాడిన మాట్లాడి వాళ్ళకి 35 కాంగ్రెస్కి 38% వస్తే వాళ్ళకి 36% వచ్చాయి. తర్వాత పొత్తులు కలయికలు ముందు తర్వాత ఇది రాజకీయాల్లో కొత్తనా? మీరు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప, అది కాదు కదా. అది చిన్నపిల్లవాడిగా, అర్ధరహితంగా, అనాలోచితంగా, తన కోసం మాత్రమే అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్ప మరొకటి కాదు. ఇది భారత ప్రజలు ఎవరూ స్వీకరించరు. అది కాకుండా ఇవాళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అట్లాగే మరి దేవగౌడ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పునాదులు పెకలబడకుండా ఉండడానికి త్వరితగతిన స్పందించిన విధానానికి భారతదేశ ప్రజలందరూ వారి వెంట ఉంటామనే మాట తెలియజేసుకుంటున్నాం. కర్ణాటక ప్రజలకు అభినందనలు చెబుతున్నాం. అట్లాగే కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు, శాసనసభ్యులకు, అదేవిధంగా జేడీఎస్ శాసనసభ్యులకు, నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కర్ణాటక ప్రజలు కూడా చెప్తున్నాం. ఈ సందర్భంగా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి? గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాలను ఎవరు కాదనలేరు, కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆ విచక్షణాధికారాలను సవరించిన మాట వాస్తవమైంది. అదేవిధంగా రాష్ట్రంలోని చట్టసభ, కర్ణాటక చట్టసభ గవర్నర్ విచక్షణాధికారాల మీద దెబ్బ కొట్టింది. అంటే దాని అర్థం ఏమిటి? విచక్షణాధికారాలను ఆసరగా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడానికి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేసేటువంటి వ్యక్తులను అలాంటి పదవుల నుంచి దూరం చేయాలని, ఇప్పటికైనా రాష్ట్రపతి గారు ఇలాంటి గవర్నర్ను కర్ణాటక నుంచి తప్పించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో బట మరో 2 డిమాండ్లు ఏమిటి? ముఖ్యమంత్రి
ఒక రోజైనా ఒక గంట అయినా రెండు రోజులైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయన శాసనసభ్యులను లోపరుచుకోవడానికి డబ్బులు పదవులు ఆశ చూపిన విధానం ఏదైతే ఉందో మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చాలా బాహాటంగా వచ్చాయి. దీని మీద యడియారప్ప గారి మీద, అదేవిధంగా బీజేపీ నాయకుల మీద కర్ణాటక లోపల ఎలాంటి ప్రలోభాలకు ఒగారో సోషల్ మీడియాలో వాళ్ళ వాయిస్తో పడగ వచ్చింది. వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఎంక్వైరీ చేయించి శిక్షించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ శిక్ష ఏదో వ్యక్తుల మీద కాదు, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇటువంటి వ్యక్తులు శక్తుల మీద సరైన చర్య ప్రజాస్వామ్యం బాగుంటుంది. అదేవిధంగా దురదృష్టం, అక్కడ మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేస్తున్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఒకటే ఒకటి చెప్తాను, ఇంకా చాలా ఉంది ఎంక్వైరీ చేయించడానికి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కేసీఆర్ గారి మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో, మా మీద 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, మంత్రులుగా పనిచేశాం, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉంటూ ఇటువంటి కేసీఆర్ మీద ఎంక్వైరీ చేయాలని, ఇటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసే చర్యలకు అడ్డుకట్ట వేయడానికి ఇది ఒక పునాదిగా మారాలని ఎంక్వైరీ చేయాలని సార్. కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే మీరు డిమాండ్ చేయనున్నారా, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నారా కేసీఆర్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విషయం? ఏ విషయమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, ఆల్రెడీ కేసు పెండింగ్ లో ఉంది, దాని మీద కూడా స్పందిస్తాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే, రాష్ట్రపతి గారు వెంటనే చేయాలని మేము కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేయాలని. అయితే రాష్ట్రపతి నియమించినటువంటి ఏదైతే గవర్నర్ కి సంబంధించినటువంటి విస్తృత అధికారాలు ఉపయోగించుకున్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా తను ప్రవర్తించినటువంటి తీరు గవర్నర్ కూడా రీకాల్ చేయాలని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య చెప్తున్నారు. అంతేకాదు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్నటువంటి ఎడియారప్పను కూడా కేసులు పెట్టి పంపించాల్సినటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.